ఒక మెడికో తపస్వి హత్య కేసు కృష్ణాజిల్లాలో సంచలనం రేపింది. తపస్వి హత్యతో కుటుంబం శోకసంద్రంలో మునిగింది. కుటుంబంలోని అందరూ విదేశాల్లో సెటిల్ అయినా తను మాత్రం అమ్మమ్మ దగ్గరే ఉంటూ విద్యను అభ్యసించింది. కొద్ది రోజుల్లోనే మెడిసిన్ కోర్స్ పూర్తి కాబోతుండగా ఈ ఘటన తీవ్రంగా కలచివేస్తోంది. విదేశాలకు వెళ్లకుండా పెరిగిన గ్రామంలోనే వైద్య సేవలు చేస్తానని తపస్వి అనేదని చెబుతోన్న కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి అమర్ మాట్లాడారు. ఈశ్వర్ దాడితో చనిపోయినటువంటి మెడికల్ స్టూడెంట్ తపస్వి కుగ్రామంలో విషాద ఛాయలు అలుకున్నాయి. కృష్ణాపురంలోని వారి ఇంటికి వచ్చి బంధుమిత్రులు కావచ్చు, గ్రామస్తులు, స్థానికులు అందరూ కూడా ఆ కుటుంబ సభ్యులైతే వారొస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి వారి తల్లిదండ్రులు ఇప్పటికే తపస్వి మృతదేహం వద్దకు చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు పోస్ట్ మార్టం అనంతరం తపస్వి మృతదేహాన్ని ప్రస్తుతం మనం ఉన్నటువంటి కృష్ణాపురం గ్రామానికి తీసుకొచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి వారి కుటుంబ సభ్యులు, బంధువులతో మాట్లాడదాం. అందరూ కూడా వెళ్ళాలని అనుకున్నా కూడా, నేను భారతదేశంలోని డాక్టర్ చదివి ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా సేవా తత్పరత, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలనే మంచి ఉద్దేశం. నిస్సహాయరాలైనటువంటి అలాంటి యువతలను ఇలా చేయటం అనేది చాలా దారుణం. ఇప్పటి వరకు కూడా ఇలా జరిగిందని తెలియదండి. జరిగిందని కుటుంబ సభ్యులకి ఏమాత్రం తెలిసినా ఆలోచన వేరుగా ఉండేది. 10 మందిలోకి తిరగటం లేకపోతే ఏదైనా మార్పులు చేయటం జరిగేది. ఇప్పటి వరకు కూడా వాళ్ళకు కూడా తెలియదు. యాక్చువల్గా వారు చట్ట ప్రకారం చర్య తీసుకోవాలని, ఇలాంటి అఘాయిత్యాలు రాబోయే తరంలో ఎవరికి జరగకూడదని కోరుకుంటున్నాం. ఇది చూడవచ్చు, ఇప్పటివరకు కూడా ఇలాంటి ఇష్యూ జరిగి ఆమె మృతి చెందే వరకు ఈ విషయం తమకు తెలియదని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే భారతదేశంలోనే తానుంటాను, ఏ విదేశాలకు పోయి అక్కడ ఉద్యోగాలు చేయనని కూడా పదే పదే చెప్పింది. ఈ గ్రామానికి తాను 5వ తరగతి వరకు చదివి ఇక్కడ చిన్నతనంలో పెరిగినటువంటి గ్రామానికి సేవ చేస్తాననే వ్యక్తి ఇలా చనిపోవడం బాధాకరంగా చెప్తున్నారు. అయితే నిందితుడికి కూడా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి. భారతీయ శిక్షణ స్మృతి ప్రకారం ఏ విధమైనటువంటి కఠిన చట్టాలు ఉంటాయో ఆ చట్ట ప్రకారం అతన్ని శిక్షించాలని కూడా కుటుంబ సభ్యులు కోరుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. విడియన్ శ్రీనివాస్తో అమర్, సాక్షి టీవీ, కృష్ణాపురం నుంచి.